కొనిదల పరివారం అంతా కూడా గత వారం రోజుల నుంచి బాగానే ట్రెండ్ అవుతూ వచ్చింది వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠీల పెళ్లి అంటూ వారం రోజుల నుంచి మెగా ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే వచ్చాయి నవంబర్ ఒకటిన ఇటలీలో గ్రాండ్గా ఈ జంట ఒకటైంది ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అయ్యాయి ఈ పెళ్లి మూలాన మరోసారి మెగా బ్రదర్స్ మధ్య ఉన్న అనుబంధం మెగా అల్లు ఫ్యామిలీల రిలేషన్ అందరికీ అర్థమైంది మెగా అల్లు హీరోలు కలిసి ఉన్న ఫోటోలు ముగ్గురు మెగా బ్రదర్స్ కలిసి ఉన్న పిక్స్ బాగానే చక్కెలు కొట్టాయి పైగా పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా మెగా ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతున్న ఫోటోలు సైతం బాగానే చక్కెలు కొట్టాయి ఇలా చాలా ఫోటోల్లో శ్రీజా కొనిదేలా కూడా కనిపించింది తన కూతుళ్ళు తన తల్లిదండ్రులతో కలిసి కనిపించింది తన సిస్టర్ కజిన్స్ తో కలిసి అల్లరి చేసింది ఇక శ్రీజ తాజాగా ఇండియాకు తిరిగి వచ్చింది మెగా ఫ్యామిలీ అంతా కూడా ఆదివారం నాడు ఇచ్చే రిసెప్షన్ కార్యక్రమం మీద ఫోకస్ పెట్టింది శ్రీజ మాత్రం ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నట్టుగా ఉంది కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మనసులో బాధగా ఉన్నా గుండె బద్దలైనా బాధలు వచ్చినా పరిస్థితి చేజారినా కూడా ఒక్కసారి కళ్ళు మూసుకుని మన లోపలికి మనం వెళ్తే అన్ని సెట్ అవుతాయి Okay. అదే మనకు ఉన్న ఏకైక దారి అంటూ చెప్పుకొచ్చింది శ్రీజా చేసిన ఈ పోస్ట్ కు మాత్రం కమెంట్లను డిజేబుల్ చేసింది దీంతో ఆ పోస్ట్ మీద నెటిజన్లు స్పందించే వీలు లేకుండా పోయింది శ్రీజా తన భర్తతో కాకుండా ఇలా కనిపించడం ఇలా సింగిల్ గానే ఉండటంతో మళ్లీ కళ్యాణ్ దేవ్ టాపిక్ వచ్చింది అసలు ఈ ఇద్దరు మధ్య గొడవ ఏంటి ఎందుకు విడిపోయారు ఆ విషయాన్ని ఇంకా ఎందుకు చెప్పడం లేదని చర్చించుకుంటున్నారు శ్రీజా నవిష్కాలు పెళ్లిలో ఎంజాయ్ చేస్తుంటే తన కూతురిని మిస్అవు ఇటు కళ్యాణ్ దేవ్ తన ఇన్స్టా స్టోరీలు పెడుతున్నారు